నమస్కారం ఈరోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నా నీ ముద్దుల ఎంపీ నువ్వు ఏరి కోరి ఏ చరిత్ర లేకపోయినా నేర చరిత్రని చూసి ముగ్ధుడైపోయి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి గోరెంట్ల మాధవ్ విషయం మొత్తం భారతదేశంలో దాదాపు పది కోట్ల మందికి పైగా వీడియో చూసి తెలుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పి అసహించుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మౌనం మీద నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు నువ్వు పృథ్వీరాజ్ని అయితే అరగంటలో తీసేసావుగా ఆయన చేత ఆ పదవి చైర్మన్ ఎస్బీపీసీ చైర్మన్ పదవి తీసేసావు ఇప్పుడు దాదాపు మూడు రోజులైంది గోరెంట్ల మాధవ్ అతి హేహమైన వీడియో బయటకు వచ్చి బహుశా నువ్వు కూడా చూస్తుంటావు అని చెప్పి అనుకుంటున్నాను నేను చూడనేవాడు పుణ్యాత్ముడు చూసిన వాళ్ళందరూ పాపాత్ముల కింద మారిపోయింది పరిస్థితి ఎవరైనా ఉంటే చూడకండి అని చెప్పి అంటున్నాను నేను ఆ వీడియో కానీ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం పార్లమెంట్లో ఎంపీలు అందరూ చూశారు చూసి మనం సిగ్గుపడేటువంటి పరిస్థితిలో వాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు తెలుగు వాళ్ళు సిగ్గుపడేటువంటి పరిస్థితులు తెలుగు వాళ్ళ పరపతి మొత్తం పోగొట్టాడు కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఉలుకు బలుకు లేకుండా అతన్ని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అనుమానం వేస్తూ ఉంది నాకు మరి ప్రతిదానికి దుష్టిచం అని చెప్పేసి లేని దాన్ని మాట్లాడే వ్యక్తి నువ్వు ఇవాడ శ్రీకాకుళం అక్కడ కూడా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నావు పోనీ ఎక్కడైనా చెప్తావా మా ఎంపీ చేసింది తప్పు అని మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం అంతా కూడా అసహించుకొని విమర్శిస్తూ ఉంటే రోడ్డు మీదకి వచ్చి అతని చేత రాజీనామా చేయించు ముఖ్యమంత్రి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే మరి నువ్వు శ్రీకాకుళం మ్యారేజ్లో మరి ఏ రకంగా నువ్వు ఏం మాట్లాడకుండా అక్కడ శ్రీకాకుళం పర్యటనలో ఉంటావు అని చెప్పి అంటున్నాను నేను రేపు పొదన ఢిల్లీ వెళ్తా ఉంటున్నారు ఢిల్లీలో అతనితో మాట్లాడిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటావా లేకపోతే అతను సేవ్ చేయడానికి ఏమైనా పథకం తయారు చేశారా సజ్జలా మీరిద్దరు కలిసి ఇంకొక పార్టీ అయితే ఆ స్థానంలో నీ స్థానంలో ఇంకో ముఖ్యమంత్రి అయితే ఇమ్మీడియట్గా అతని చేత రాజీనామా చేయించేవాడు నువ్వు ఎందుకు రాజీనామా చేయించట్లేదు అంటే ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పేసి భయం పట్టుకుందా అసలే సర్వేల్లో మొత్తం వ్యతిరేకత వస్తూ ఉంది దానికి తోడు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఏహమైనటువంటి అసహించుకునేటువంటి పని చేసినటువంటి ఎంపీ రాజీనామా చేస్తే ఏ ముఖం పెట్టుకొని మనం ఓట్లు అడుగుతామని చెప్పి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నావా లేదా ఏదో కంటి తుడుపు చర్యగా పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇక అతన్ని ఆ రకంగా బయటపెట్టి మా విజయవాడలో గౌతమ్ రెడ్డిని ఏ రకంగా సస్పెండ్ చేసి తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకున్న పదవి ఇచ్చారో ఆ రకంగా ఈయన కూడా సస్పెండ్ చేసి తర్వాత జనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకోవాలని చెప్పి ఏమైనా పథకం వేశారా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నువ్వు ఏదైనా నైతిక విలువలు పాటిస్తున్న పార్టీ అని చెప్పేసి ఏమైనా ఫీల్ అయితే అతని చేత రేపు ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేయించాల రఘురామకృష్ణరాజు మీదైతే మూడు నాలుగు సార్లు ఆయన ఎంపీ పదవిని రిమూవ్ చేసే మంచి స్పీకర్కి మీ ఎంపీలందరూ వెళ్ళి చెప్పి చెప్పారుగా నువ్వు కూడా అమిత్ షాకి ప్రధానమంత్రికి చెప్పావుగా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు చేయించావు నీ చేతిలో పని కదా నువ్వు పిలిచి పార్టీ పోయింది తెలుగు జాతి పోయింది నువ్వు రాజీనామా చేయ అంటే అతను ఖచ్చితంగా చేస్తాడు మరి ఎందుకు చెప్పట్లా మూడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఈ నైట్ తెల్లారితే నాలుగో రోజు అవుతుంది మొత్తం మీడియా అంతా కూడా కోడైకి వస్తూ ఉంది అతను రాజీనామా ఇప్పుడు చేస్తాడని ఒక పక్క డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవ అమృత ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ పార్లమెంట్లో ఈ ఎంపీ కూర్చొని ఉన్నాడంటే అసలు దేశానికి ఎంత సిగ్గుచేటు ఆ ప్రా వేలాది మంది ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి తీసుకొచ్చేటు స్వాతంత్రం ఇలాంటి ఎంపీలను ఎన్నుకోవటాని కోసమేనా అని చెప్పి జాతి ప్రశ్నిస్తే నువ్వేం మాట్లాడతావు ఆ మహోత్తరమైనటువంటి ఆ ఉత్సవంలో ఈ ఎంపీ పాల్గోకుండా నువ్వు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది జాతి సిగ్గుపడేటువంటి అంశం ఇది ఇమ్మీడియట్గా అతను రాజీనామా చేయాలి పార్లమెంట్కి రాజీనామా చేసి అతను ప్రజా జీవితం నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి ఇవాళ మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నేను ఇంకోటి చెప్తా ఉన్నా అసలు ఆ వీడియో ఫోర్నిక్స్ ల్యాబరేటరీకి పంపించారు అందులో ఉన్న మహిళ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా మార్ఫింగ్ చేసిన వీడియోని పంపించడం కాదు అతను మాట్లాడిన మహిళ ఎవరు ఆ మహిళ పూర్వపురాలు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నికు తెల్చాలా ప్రజలకు చెప్పాలా బయట రకరకాల ట్రెండింగ్ జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు కుమార్తె ఆమె ఆత్మహత్య చేసుకుంటే లేని సర్వే నెంబర్లు ప్రకటించి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించినటువంటి విజయసాయి రెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి ఈ మహిళ ఎవరో చెప్పండి మీరు మీకు తెలుసు అని చెప్పి అంటూ ఉన్నారు ఆ మహిళ ఎవరు దేవేందర్ రెడ్డికి బాగా తెలుసు అని అంటూ ఉన్నారు దేవేందర్ రెడ్డి వాళ్ళ సమాధానం చెప్పాల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మహిళ ఎవరో చెప్పాలా ఇతను నగ్నంగా ఆ మహిళతో వీడియో కాల్ చేశాడు కదా ఎంపీ ఎవరా మహిళ ఆ విషయం కూడా నిగ్గు తేల్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ మహిళ కూడా ముందుకు రావాలా మాట్లాడాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలా ఇవాళ ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఆర్థిక నేరస్తుడు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు శాశ్వత జీవితకాల అధ్యక్షుడు మళ్ళీ ముఖ్యమంత్రి అరగంటని గంటని పంపించేస్తామని రమ్మని చెప్పిన వాళ్ళు మంత్రులు ఈ రాష్ట్రంలో క్యాసినోలు క్యాబరేలు పేకాట శిబిరాలు నడిపిన వాళ్ళు ఎమ్మెల్యేలు మన దౌర్భాగ్యం మనుషుల్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసినోడు ఎమ్మెల్సీ అతనికి ఎమ్మెల్సీగానే ఉన్నాడు ఇక నగ్న వీడియోలతో రాసలీలు చేసి దొరికిపోయినోడు ఎంపీ ఈ వెరసి ఈ సమ్మేళనమే వైసీపీ అనుకుంటున్నారు ఏంటి పార్టీ ఏంటి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఉండవా మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు ఫోర్నిక్స్ లాబొరేటరీకి పంపించాం వచ్చిన తర్వాత చర్యలు ఎన్ని రోజులు చూస్తారండి అది మార్ఫింగ్ ఎన్ని రోజులు చూస్తారు అంతకుముందు కూడా అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ కూడా చెప్పారు అవి పంపిస్తున్నాం మేము ఫోర్నిక్స్ లాబొరేటరీకి పంపించి వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయన్నారు ఇంతవరకు ఎటువంటి చర్యలు వాళ్ళు కాలు రేగేసుకొని తిరుగుతూ ఉన్నారు సమాజంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు ఈ గోరెంట్ల మాధవ్ని కూడా అలాగే వాళ్ళిద్దరిలాగానే వదిలేస్తావా ఇంకేమైనా ప్రమోషన్ ఇస్తావా ఏదో ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఒక ఆర్థిక నిరస్తుడు అధ్యక్ష స్థానంలో కూడా కూర్చున్నాడు ఈ దేశం సిగ్గుచేటైనటువంటి పరిస్థితి ఎలాంటి వాళ్ళు రాజ్యసభ చైర్మన్లుగా పనిచేశారు ఇవాళ విజయసాయిరెడ్డి ఆ సీట్లో కూర్చుంటే జనం ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరి ఇతనికి కూడా ఏమైనా ప్రమోషన్ ఇస్తావా అనుమానం వేస్తుంది నువ్వు ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆవేశంలో బీపీ వచ్చి చేశారన్నావు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ని మంత్రి చేసేసావు అసెంబ్లీలో బూతులు మాట్లాడినందుకు అంటే ఇలా క్యాసినోలు నడిపేవాళ్ళు క్యాబ్రేన్లు నడిపేవాళ్ళు నగ్నంగా తీసి వీడియో కాల్ చేసేవాళ్ళు వీళ్ళందరూ నీ ఎలా భరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇదేనా రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే అని చెప్పి నిన్ను చూసి కాదు కదా ఓట్లేసింది రాజశేఖర రెడ్డిని చూసి కదా రాజశేఖర రెడ్డి లాగా పరిపాలన చేస్తానని చెప్తే జనం ఏదో అమరపాట్లో నీకు ఓట్లేశారు పరిపాలన ఎలా ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అది కాకుండా మళ్ళీ ఈ ఈ పనులి పనులు కొట్టేటువంటి పరిస్థితులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ మహిళ ఎవరు అతను ఏ మహిళతో మాట్లాడాడు ఏ మహిళకి చూపించాడు ఆ విశ్వరూపం అది అది కూడా తేల్చాలా అది కూడా రాశారో లేదో ఇవాళ ఏదో టీవీలో స్క్రోలింగ్ చూశాను వాసిరెడ్డి పద్మగారు రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేయమని చెప్పి రాసిందని చెప్పి అంటే ఏంటో ఇది కూడా ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏం మాట్లాడలేదు మహిళా కమిషన్ అంటే రాయించినట్టున్నారు తాడేపల్లి ప్యాలెస్ నుండి ఫోన్ వెళ్ళినట్టుంది రాయమని చెప్పి మరి నేను వాసిరెడ్డి పద్మని అడుగుతున్నాను ఇంకో లెటర్ రాయమ్మా ఎవరా మహిళ ఏ మహిళనికి అతను ఆ విశ్వరూపం చూపించాడు ఆ రూపం చూపించాడు ఆ మహిళ ఎవరు అనేది నిఘు తెలుసమని చెప్పి రాయాలా మహిళా కమిషన్ మరి అమ్మాయి ఎంత బాధపడుతుందో ఎంత సిగ్గుపడుతుందో వీడియో కాల్ తీసి చూపించాడు ఆ మహిళలు ఎవరు మహిళ ఎవరో తెలియాల మరి రోజా నోరు పెగల్దే ఎక్కడ దాక్కుందమ్మా రోజా ఏ కలుగులో దాక్కున్నావమ్మా ఏ కలుగులో దాకా ప్రతి దానికి సంఘటన జరగడంతోనే గన్న కంటే జగన్ వస్తాడని చెప్పా మరి ఏడి జగన్ మూడు రోజుల నుంచి మౌనం మౌన ముని అయిపోయాడు ఒక్క మాట లేదు ఒక్క చర్య లేదు ఉలుకు లేదు పలుకు లేదు అసలు ముఖ్యమంత్రి ఎలా వెళ్ళాడు ఆ పెళ్ళికి అని చెప్పి అక్కడ అనుకోరా తమ్మినేని సీతారాం గారి ఇంట్లో జరుగుతున్న వివాహం ముఖ్యమంత్రి వెళ్తే ఇలా ఎంపీ ఈ రకంగా నగ్నంగా వీడియోలు పెడుతుంటే ఈ ముఖ్యమంత్రి ఏమీ చర్యలు తీసుకోరా లేదని చెప్పి అక్కడ ఆడవాళ్ళు అనుకోరా నువ్వే చర్యలు తీసుకొని అతన్ని అతని చేత రాజీనామా చేయించి కనుక ఉండి ఇల్లుంటే శబాష్ చేశాడ్రా పృథ్వీరాజ్ని రాజీనామా చేయించినట్టు చేయించాడని చెప్పి అనుకునేవాళ్ళు పృథ్వీరాజు ఒక బక్రా అంటే అది నువ్వు నామినేట్ చేసిన పదవి కాబట్టి తీసావు ఇది ప్రజలు ఎన్నుకున్న పదవి ఉప ఎన్నిక వస్తే గెలుస్తామో గెలవో అనే భయంతో రాజీనామా చేయించట్లేదా అనే అనుమానం వస్తుంది భయపడుతున్నావు ఉప ఎన్నికకి పార్లమెంట్కి లోక్సభకి ఉప ఎన్నిక అంటే మామూలు విషయం కాదు పైగా ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారా ఉప ఎన్నికలో అని చెప్పి భయపడుతున్నావా ఏదోటి తేలాలా కంటి తొడుపు చర్య తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదు అతను రాజీనామా చేసే వరకు మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ తెలుగుదేశం కానీ ఇతర ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మరి ఇంతమంది ముక్త కంఠంతో అడుగుతూ ఉంటే ఎందుకు అతని చేత రాజీనామా చేయించవు అది అంటే ఇలాంటి వాళ్ళు నువ్వు రాజీనామా చేయించలేదంటే నువ్వు ప్రోత్సహించినట్టే అందులో ఏం సందేహం లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేపు ఢిల్లీలో నిన్ను కలుస్తాడు ఎంపీ అని అంటున్నారు కాబట్టి నువ్వు రాజీనామా చేసి అదే లెటరు స్పీకర్కి పంపిస్తే కనీసం తెలుగుదేశం తెలుగు ప్రజలు ఈ రకంగా పౌరుషంగా అక్కడ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల పరువు తీసేస్తున్నటువంటి ఎంపీ చేత రాజీనామా చేయించాడని చెప్పి పార్లమెంట్లోనూ ఇతర రాష్ట్రాలు దేశంలో అనుకుంటారు కొంతైనా కొంత కాకపోయినా కొంత పరువు నిలబడుద్ది అతని చేత నువ్వు రాజీనామా చేయించకపోతే ఛీ ఇంత జరిగినా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని సమర్థిస్తున్నాడని చెప్పే సంకేతం వెళ్తుంది మనందరం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయించాలా ఆ మహిళ ఎవరో కూడా నిగ్గు తేల్చాలా ఈ రెండు విషయాల మీద తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో వినిపిస్తున్నా ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి ఏమైనా అడుగుతారా ప్రశ్నలు రైట్ ఓకే